వెళ్ళలేదు. ఇప్పుడు ఒక్క మాట నేను చొరక వేసి ముగిస్తా, వెయ్యాలి కాబట్టి. పెద్ద మనుషులు కొంతమంది వ్యాసాలు రాస్తున్నారు పత్రికలు, అసలు మనం గుళ్ళు కట్టడంట ముస్లింలు వచ్చాక మొదలెట్టంట, బుర్ర లేదండి మాట్లాడేవాడికి. భారతంలో ఉన్నాయి దేవాలయాల ప్రస్తా, వీళ్ళని చూసి వాళ్ళ నుంచి రక్షించాలని కాదు, వాళ్ళని రక్షించిన వాడు వచ్చి పగల కొట్టారు మొత్తం. ఎలా మాట్లాడతారో ఏమి రాస్తారో తెలియదండి. మెదడు లేని వాళ్ళందరూ వ్యాసాలు రాయడము, అంతకంటే మెదడు లేనివాడు ఆ పత్రికలో వ్యాసం వేయడము. ప్రతి వాడి అభిప్రాయాలు వేసేయడమే, కనీసం చూసుకోరా వేసేవాళ్ళు. బే ఓ రెచ్చగొట్టేద్దాం జనాన్ని, ఇంకోటి ఎవడో ఇంకోటి రాసిస్తే అది వేసేద్దాం. కొంచెం దేవాలయాలు తీర్థాలు ఆశ్రమ ప్రాంతాలు కాకుండా కౌరవ సైన్యాన్ని పాండవ సైన్యాన్ని విడుదల చేసేలా చేశారంటే భారత కాలంలో దేవాలయాలు ఉన్నాయి, రామాయణంలో కూడా ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. విగ్రహారాధన దేవాలయాలు ఇప్పుడు మొదలవ్వాలి. శరీరాన్నే ఒక విగ్రహంగా భావించిన జాతి ఇది. విగ్రహారాధన చేయని వాడు సృష్టిలో లేడు. ఏ మతం వాడైనా విగ్రహారాధన చేస్తున్నట్టే, ఎందుకంటే వాడి శరీరమే వాడికి ఒక విగ్రహం, దానికి పెట్టే భోజనాలన్నీ ధూపదీప నైవేద్యాలే. అది అర్థం కావడం కోసమే భారతీయులు విగ్రహారాధన చేస్తారు.